aqui a forma instantânea. Você fala. Ah, cadê que eu quero mudar? Uma dessa aqui. Professor, what is the Talaman experience on that? Chandra Babu Naidu gariki nalabai samvatsaralu experience unnadi. Jagan Mohan Reddy garu kuda tappu ledu 30 samvatsaralu 25 samvatsaralu experience unnadi. Politician to family lo putte cinema stars ki journalist ki kyanga public media lo unna valaki automatic ga politician tisukuntaru. Ivela Pavan Kalyan gariki yes 2007 నుంచి పొలిటిక్స్ లో దిగారు 14 సంవత్సరాలు రైట్ పుల్లారావు గారు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒకసారి చెక్ చేసుకోరా. మేబీ సిగ్నల్ లేవు. అండ్ సోడేకర్ గారు, ఇప్పుడు యాక్చువల్లీ గతంలో ఎన్నికల్లో చూసుకున్న ఓటింగ్ విషయంలో కూడా చాలా వరకు ఆ ప్రతిపక్షం ప్లేసులను రీప్లేస్ చేసే విధంగా కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ ఇష్యూతో ఏమైనా జనసేనకి పొలిటికల్ మైలేజ్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? బేస్డ్ మైలేజ్ పెరగటం అనేది చాలా టఫ్ సార్ అది చెప్పటం అనేది, ఎందుకంటే మీరు 1999 ఎలక్షన్స్ తీసుకుంటే ఎన్టీ రావు గారికి ఫెచ్ చేసింది బాగా మద్యపాన నిషేధం. 94 ఎలక్షన్స్ తీసుకుంటే మద్యపాన నిషేధం వచ్చిన బాగా ఫెచ్ చేసింది ఎన్టీ రావు గారు. అప్పుడు మద్యపాన నిషేధం జరుగుతుందని, మద్యపాన నిషేధం అంత పెద్దగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు. కానీ ఆ ఉద్యమం వచ్చింది, తీసుకెళ్లిన నాయకులు అట్లా తీసుకెళ్లారు, ఆ ఉద్యమం అట్లా వచ్చింది. దాంతో ప్రభుత్వం కూడా ఆయన నేను సీఎం గా అయితే ఫస్ట్ సంతకం మద్యపాన నిషేధం సంపూర్ణ నిషేధం మీద సంతకం పెడతానని చెప్పటం, అది లక్ష్మీభారతి గారు ఆడవాళ్ళు అంటే ఓటర్లు మహిళా ఓటర్ల దృష్టికి బాగా తీసుకెళ్లటం అన్ని కలిసి వచ్చి వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగారు. అట్లానే మీకు 1999 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీస్ ఐటీ డెవలప్మెంట్ అని హైదరాబాద్ లో ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ బేస్డ్ జాబ్స్ తీసుకురావటం వల్ల మీకు వాళ్ళు మళ్ళీ 99 లో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో 2019 లో తీసుకుంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మన జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు సార్. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద గెలవలేదు, యాంటీ గవర్నమెంట్ అనే ఒక హోలిస్టిక్ వ్యూ తీసుకొని మొత్తం మీద మన తెలుగుదేశం గవర్నమెంట్ బాగా పనిచేయట్లేదు అప్పుడు అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఒక ఒక పర్టికులర్ అంశం తీసుకొని వాళ్ళు గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మనం కంపారిజన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా తీసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ కి మనం 1956 చరిత్ర తీసుకుంటాం ఒక ఎత్తు, ఇప్పుడు మనకి 2014 నుంచి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చరిత్ర తీసుకోవాల్సిన అంశం ఒక ఎత్తు. 2014 నుంచి తీసుకున్న అంశం మీదనే గెలిపోవటంలు ఉంటాయండి ఇప్పుడు దాకా. మీరు 2019 తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తీసుకుంది స్పెషల్ స్టేటస్ తీసుకురాలేరు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి, అది ఒక ప్రధాన అంశం, అది ఒక్కటే అంశం కాదు, అది ఒక ప్రధాన అంశం. తర్వాత వేరే అంశాలు చాలా తీసుకున్న దోపిడీలు అని అవని ఇవని అవన్నీ మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది మనకి ఈ ప్రభుత్వానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 3 సంవత్సరాలు పదవీ కాలం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఆయన చేసిన తప్పుల్ని లోపాలని లేకపోతే ప్రభుత్వంలో లేవనెత్తుతారు దాన్ని ఎంత ఇదిగా అంత ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారు, ప్రజలు దానికి ఎలా రెస్పాండ్ అవుతారు. అంటే ఇప్పుడు మీకు అన్ని ఉచితాలు పంచడమే కదా సార్ ఇక్కడ జరుగుతుంది, ఈ ఉచితాలు పంచి డబ్బులు మీకు ఎలక్షన్ లో సీట్లు కొనుక్కుంటున్నారా, రేపు పొద్దున ఓట్లు కొనుక్కుంటున్నారా, లేకపోతే ఈ ఉచితాలు నిజంగా ఉన్నాం ఇంకా మిగతా 3 సంవత్సరాలు కూడా పంచుతారా అనేది కూడా ఒక ప్రధాన అంశం కాకపోతుంది రేపు పొద్దున. ఎందుకంటే ఆల్రెడీ ఖజానా ఖాళీ అయిపోయింది. సో ఖజానా ఖాళీ అయిన దగ్గర ఇప్పుడు ఉచితాలన్నీ కూడా ఇంకొక 3 సంవత్సరాలకి వీళ్ళు క్యారీ చేయలేకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది రేపు ఎలక్షన్స్ లో. ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని అంశం కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ అవుతుంది, వాళ్ళ ఫెయిల్యూర్ గిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ప్రధాన అంశం మనం తీసుకోవాల్సింది అంటే ఉద్యోగ కల్పనే, ఉద్యోగానికి ఉద్యోగ కల్పన కావాలి. మీరు నిరుద్యోగ వృత్తి అంటే 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాం, 45 ఏళ్ళు దానికి ఇల్లు ఇస్తాం, ఉచితంగా భోజనం పెడతాం, ఇది కాదండి మనకు కావాల్సింది. 45 ఏళ్ళు దాటిన వాడికి ఇస్తారు వాళ్ళ పిల్లలకి, 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఒక 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? 20 సంవత్సరాలు అంటే ఇంకొక సంవత్సరానికి అతనికి కూడా జాబ్ వయసు వచ్చేస్తుంది 21 సంవత్సరాలకి, మరి అతనికి ఏమి ఇస్తారు నిరుద్యోగ వృత్తిలో? అందరికి ఉచితంగా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోగలరా? 4,000 5,000 రూపాయలు పెన్షన్ ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? సో మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు ఎప్పుడైతే హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయిందో, మనకి ఎక్కడైతే ఇండస్ట్రీ లేదో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో, మీరు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేస్తేనే మీకు ఇక్కడ ఏదైనా లైఫ్ ఉంటుంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు పొద్దున్న మేనిఫెస్టో తయారు చేసుకోగలిగి ఇగో ఈ ఇండస్ట్రీస్ తో మేము మాట్లాడగలిగాం, వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకున్నాం, వాళ్ళు రేపొద్దున మనకి ఉద్యోగాలు ఇక్కడ కల్పన చేస్తారు, అలాగే ఏదైనా ఒక తీసుకుని రాగలిగి
వాళ్ళు కొత్తగా ఒక మేనిఫెస్టో చేయగలిగితే విభిన్నంగా ఉండాలి. దానిలో మీకు అన్ని ఉచితాలు ఇస్తాం, పసుపు కుంకుమ ఇస్తామో లేకపోతే ఇక్కడ అమ్మఒడి ఇస్తామో ఇలా కాదు, కాకుండా ఒక విభిన్నమైన ప్రక్రియ వాళ్ళు మేనిఫెస్టోలో తీసుకొని ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు ఏమన్నా యంగ్ ఇండియా కదండి, మన కాన్సెప్ట్ అంతా యంగ్ ఇండియా కదా. భారతదేశంలో 63% మనకి యువత ఉంది, 63% యువత ఉన్న దేశంలో మీరు నేనేదో ఉచితంగా పంచి పెడతానంటే కుదరదు ఇంకెంతో కాలం. ఎందుకంటే వాళ్ళు పిల్లలు జాబ్ కొడతారు వాళ్ళని, నాన్న నీకు 4000 పెన్షన్ మీ సీఎం ఇస్తున్నాడు బాగానే ఉంది, నీ 4000తో నన్ను ఏం చేస్తావు, స్కూల్లో చేర్పిస్తావా, నాకు ఏమన్నా ఇంజనీరింగ్ చదివిస్తావా, లేకపోతే నాకు ఏమన్నా డాక్టర్ చదివిస్తావా, లాయర్ చేస్తావా నన్ను, లేకపోతే ఏమన్నా మంచి చార్ట్ అకౌంటెంట్ చేస్తావా, ఏం చేస్తావు నీ 4000తో. పిల్లలు అడగటం మొదలు పెట్టిన రోజు ఈ ఉచితాలు మొత్తం దెబ్బతింటాయి సార్, అక్కడ ఓట్లు రావు ఉచితాలకి. ఇది పవన్ కళ్యాణ్ గారు పట్టుకోగలిగితే యువతలో ఆయనకున్న ఏదైతే ఈ చాము ఉందో అది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఈ ఫార్ములా 2 నీకు నేను స్కిల్ బేస్డ్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి జాబులు నేను ఇప్పిస్తాను, ఇది నా బాధ్యత అని ఇప్పటి నుంచి మొదలు పెడితే డబ్బులు ఇవ్వకుండా యువత ఓటు తీసుకోవచ్చు. ఇది మనకి చాలా గ్యాప్ ఉంది కూడా. మన రాష్ట్రంలో ఉన్న గ్యాప్ ఏంటంటే అసలు ఇండస్ట్రీ అన్న మాట లేదు, ఉద్యోగ కల్పన అనేది లేదు మన దగ్గర. ఎన్ని ఉన్నా ఇప్పుడు బాక్సైడ్ తవ్వ వేసుకుంటామా, ఇసుక తవ్వ వేసుకుంటామా, సున్నం రాయి తవ్వ వేసుకుంటామా, ఎవరు తవ్వుతున్నారు యువతకి? ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదండి ఇందులో. ఈ ఇదంతా తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఇవ్వటమే తప్ప ఈ సహజ సంపద అంతా, ఈ సహజ సంపదను వాడి మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది లేదు ఇక్కడ, మనం దెబ్బతింటుంది అక్కడ. అప్పుడు మీరు ఈ 30 లక్షల నిరుద్యోగ యువత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉంది సార్? 5 కోట్ల జనాభాలో 30 లక్షల నిరుద్యోగ యువత ఉంటుందా? ఏంటి ప్రైవేట్ జాబులు చేసుకొని షాపుల్లో పనిచేసుకొని లేకపోతే చిన్న చిన్న చార్ట్ అకౌంటెంట్లు అడ్వకేట్ల దగ్గర పనిచేసుకుని ఇదంతా తీసేయంగా మీకు 30 లక్షల నిరుద్యోగ యువత 13 జిల్లాల రాష్ట్రంలో, 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే దుస్థితిలో ఉంది అది రోజు రాష్ట్రం. ఇదేనా పాలన? దీనికోసం మరి ఈ 30 లక్షల మందికి మీరు నెలకు 5000 రూపాయలు 4500 రూపాయలు చెప్పిన మీరు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా? మరి ఇది ఎవరు క్వశ్చన్ చేయాలి రాష్ట్రంలో, రాష్ట్రంని? అక్కడేమో ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సిపి అవుతుంది, ఇక్కడికి వస్తే ప్రభుత్వం అవుతుంది, ఇక్కడ వైఎస్ఆర్సిపి కాదు. అదేలా అవుతుంది, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎప్పటికి కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుతుంది, వైఎస్ఆర్సిపి పార్టీ అవుతుంది. సో మీరు పార్టీ పరంగా మాట్లాడండి, ప్రభుత్వ పరంగా మాట్లాడండి. వైఎస్ఆర్సిపి పార్టీ అని మాట్లాడుకోండి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మాట్లాడుతుంది దయచేసి. ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, యువతలోకి ఎప్పుడైతే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని వెళ్తుందో, పార్టీ పథకం వేరు ప్రభుత్వం పాలసీ వేరని వెళ్తుందో, ఆ రోజు మనకి ఎన్లైటన్మెంట్ స్టార్ట్ అయ్యి మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది స్టార్ట్ అవ్వాలంటే మీరు స్కిల్ బేస్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తే మీకు ఉద్యోగాలు కల్పన వస్తుంది అనే ఒక పాలసీ ఒక పార్టీ ముందు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసుకోగలిగితే పెద్దల దగ్గర సలహాలు తీసుకొని ఏ ఉద్యోగ కల్పన రేపు చేయగలము అని చెప్పి ఈ 3 సంవత్సరాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారో దాని మీద ఆయన విజయం వస్తుంది సార్. ఇవాళ కావాల్సింది మాత్రం జనాలకి ఉచితాలు కాదు, వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ పిల్లలకి తిండి పెట్టగలిగిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కావాలని అందరూ అనుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకుంటే మాత్రం జనసేన విజయం.